దన్నంపల్లి గ్రామం 329 సర్వే నెంబర్లో కొనుగోలు చేసుకున్నటువంటి 7 ఎకరాల 3 గుంటల భూమిని పక్క భూమి రైతులు మాదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఎటువంటి ఆధారాలు లేకుండా మా భూమిని సాగు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని నాకు న్యాయం చేయాలని పెందొటి లింగయ్య అన్నారు. స్థానికంగా సహాయక సంచాలకులు భూమి కొలతలు రికార్డుల కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఏఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెందొటి లింగయ్య తండ్రి ఎలమంచయ్య దండంపల్లి వాస్తవ్యుడని మా గ్రామానికి చెందిన అక్కనపల్లి కన్నారావు తండ్రి రాజా రంగారావు దగ్గర నుండి తేదీ 19/4/2001 రోజున కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకున్న పట్టా భూమి సర్వే నెంబర్ 329 నందు విస్తీర్ణం 7 ఎకరాల 3 గుంటల భూమి కలదని ఇట్టి భూమిని నా పక్క రైతులు అయిన చింత శివమ్మ చింత సైదులు చింత రవి బుర్ర శ్రీనివాస్ వీరందరూ అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇట్టి విధాతంలో గౌరవ జిల్లా కోర్ట్ నందు దావా వేయగా 12/12/2017 రోజున ఏఎస్ నెంబర్ 23/2012 ప్రకారం జిల్లా జడ్జి నేను కొనుగోలు చేసిన భూమికి హక్కుదారునిగా పట్టాదారునిగా నిర్ధారిస్తూ నాకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చినారని ఇప్పుడు కూడా పైన పేర్కొన్న వ్యక్తులు కొంతమంది నాకు అడ్డుపడి నాపై దాడికి పాల్పడుచున్నారని నాపైకి వచ్చిన వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు అని అయినను దౌర్జన్యంకి దిగుతున్నారని అన్నారు. కావున తమరు హైకోర్టు జడ్జి వారు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి నా భూమిని చదును చేసుకొని సాగు చేసుకునేందుకు చుట్టూ కంచె పాతేందుకు నాకు నా కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించవలసిందిగా కోరుతున్నారు. ఈ దండపల్లి గ్రామం మా పేరు వచ్చేసి పెందోటి లింగయ్య. మేము ఒక ల్యాండ్ గత 22 సంవత్సరాలు అవుతుందండి కొని గత ఒక 2 ఎకరాలు దాంట్లో కొంచెం ఇలా కోర్టు లీగల్ ఉంటే కోర్టు ద్వారా తెచ్చుకున్నామండి. హైకోర్టు మాకు జడ్జిమెంట్ ఇచ్చింది, జడ్జిమెంట్ కాపీ ఇచ్చింది హైకోర్టు. జడ్జి లెవెల్లో వచ్చారు, కొలిచారు, కమిషనర్ లెవెల్ వచ్చారు, కొలిచారు, ఫిన్షింగ్ ఇచ్చారు, మాకు జడ్జిమెంట్ కాపిచ్చారు. అయినా కానీ ఇట్లా ఈ విధంగా మమ్మల్ని ఈ రాజకీయ పలుకుబడితో ఇట్లా మమ్మల్ని ఈ విధంగా వేధిస్తున్నారండి. మాకు న్యాయం జరగాలని రాజా రంగారావు కొడుకు కన్నారావు కావాలని దౌర్జన్యంగా మా భూమిని ఆక్రమించాలని చూస్తున్నారండి. సర్పంచ్ సైదులు కన్నారావు పట్టైన భూమిని వీళ్ళు మాకు వచ్చిన ఆర్డర్ని హైకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి వీళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఉందండి. మాకు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని హైకోర్టుకెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. హైకోర్టుకెళ్ళి ఆర్డర్ని ధిక్కరణ చేసి కూడా వీళ్ళు సర్వే చేయడానికి వస్తున్నారండి. వీళ్ళు ఒకవేళ నేను చస్తే మాత్రం నా సావుకు కారణం మాత్రం ఏడి గారు అవుతారండి. భార్య నేను యాదమ్మని 30 సంవత్సరాలు అయింది సార్ మేము భూమి కొని 10 ఎకరాల 15 గుంటలు ఉండాలి సార్ మాకు. మా దాంట్లో బోర్ వేసి నాది కావాలన్నాడు. మేము హైకోర్టు నుంచి పోలీస్ పిటిషన్ తెచ్చుకున్నాము. జడ్జి గారిది అందరు వచ్చారు సార్, అందరు వచ్చి కొలిచిర్రు. కొలిచినా కానీ మా దాంట్లో భూమి వెళ్ళలేదు. భూమి వెళ్ళకున్నా కానీ ఇప్పుడు వెళ్ళిందని మళ్ళా దైర్యంగా మమ్మల్ని ఎవరి నాళ్ళు బిరుగ పట్టుకొని కొలుస్తాము మా భూమి అని సర్పంచ్ సైదులు వస్తుండు. బస్టాండ్ వేరియలా నిల్వన చంపుతాను అంటుండు మమ్మల. అది బాంబే సంస్థ నేను సంస్థ నువ్వన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అంటుండు. అడ్డగోలుగా మాటలని మా భూమి గుంజుకుందాం అంటుండు సార్. మాది మేము కన్న కష్టం పడ్డాం సారు, పిల్లారి మీద మేము మంచిగా కష్టపడ్డాం సారు. నిలబడి అందినాలు జైలు పోయినాం సారు, పిల్లారి మీద జైలు పోయినాము, జైలు కూడి తిన్నాం సారు. అయ్యాలనన్నా రాలేదు, ఇవాళ వచ్చి మా భూమి కావాలంటుండ్రు సారు. మీకు న్యాయమా సారు మా భూమి కూడా తీసుకుంటేందుకు? కొన్నాక కోర్టుకు పోయినాం, హైకోర్టుకు పోయినాం, రెండిట్లా మేమే గెలిచినాం. ఆర్డర్ కాపీ వచ్చినాయి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నాం, అది ఫిన్షింగ్ పాతుకున్నాక మాకు సర్పంచ్ గారు పంచాయతీ అయిపోయింది. సర్పంచ్ ఏం చేస్తుండంటే అమ్మిన ఆయన తీసుకొచ్చి నీకు భూమి ఎక్కువ ఉంది ఇల్లా నువ్వు అని ఆయన తీసుకొచ్చి కన్నారావుని పెట్టిండు. కన్నారావుని పెడితే నీకు భూమి ఎక్కడదని మేము అనడం జరిగింది. ఇట్లా సమస్య జరుగుతూ ఉంది. జరుగుతుంటే ఈ ఏడీ గారిని ఇప్పుడు డిఐ గారిని పట్టుకొని ఓ సర్టిఫికెట్ తీసుకురు. ఆపేసినాక కూడా మేము ఒక దరఖాస్తు పెట్టుకోలేదు మా సర్వే నెంబర్ మీద. ఒక గుంట పట్టలేదు ఆయనకు. మీరు ఎట్లా వస్తారు సార్ అని కూడా అడిగినాం. అడిగితే దౌర్జన్యమా లేకపోతే అన్నా కానీ ఈ మరి ఆఫీసర్లు ఎట్లా వస్తారో మరి ఆఫీసర్లకు తెలియదా? ల్యాండ్ కొలుస్తలేరా? ఈ ల్యాండ్లని అట్నే చేస్తురా? ఈ భూమిని ల్యాండ్లని మొత్తం అట్నే కొలుస్తారా? ఏం ఆధారం లేకుండా కొలిసి హక్కు ఉందా వీళ్ళకు? మాకు న్యాయం జరగాలి.